పురంధేశ్వరికి బీజేపీ అధిష్టానం షాక్. పార్టీ అగ్రనేతలు, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి షాక్ ఇచ్చారా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో ఒంటరి పోరుకే అగ్రనేతలు ఫిక్స్ అయ్యారని సమాచారం. అందుకనే 175 అసెంబ్లీలకు 25 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న నేతల పేర్లను రెడీ చేయమని పురంధేశ్వరికి జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయట. నిజానికి ఈ ఆదేశాలు ఇదివరకు వచ్చినా పార్టీలోని ముఖ్యులు దానిని అమల్లోకి రాని కూడా తొక్కిపెట్టారట. అయితే తామిచ్చిన ఆదేశాల అమలుపై వాకప్ చేసేటప్పటికీ వేరే దారి లేక హడావిడిగా యాక్షన్లోకి దిగినట్లు తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయడం కోసం ప్రతి జిల్లాకు 3 సీనియర్ సభ్యులతో కమిటీలు వేశారు. ఈ కమిటీలే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ఆశావహుల పేర్లతో జాబితాలను రెడీ చేస్తాయట. జాబితాలు సిద్ధమవగానే దానిపై రాష్ట్ర కమిటీలో చర్చించి స్క్రీనింగ్ చేసిన తరువాత జాతీయ నాయకత్వానికి పంపుతుందని పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో మొదలైన ప్రక్రియను చూస్తే రాబోయే ఎన్నికలలో బీజేపీ ఒంటరి పోరికే సిద్ధపడినట్లు అర్థమవుతోంది. చాలా కాలంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ మిత్రపక్షమైన జనసేనతో ముందు చేతులు కలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా పొత్తు సక్సెస్ చేయించుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బీజేపీ లేకుండా జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు. అయితే బీజేపీ అగ్రనేతలు సానుకూలంగా స్పందించడం లేదు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. ఈ మధ్య టీడీపీ జనసేనతో బీజేపీ కూడా కలవబోతోందనే ప్రచారం మొదలైంది. అయితే సడన్గా అన్ని నియోజకవర్గాల నుండి పోటీకి ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల జాబితాలను రెడీ చేయాలని ఆదేశాలు ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది. టీడీపీతో పొత్తు కోసం దగ్గుబాటి పురంధేశ్వరి చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే తాను గెలవాలంటే టీడీపీ జనసేనతో పొత్తుంటేనే సాధ్యమవుతుందని ఆమె అనుకుంటున్నారు. అందుకనే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు కొదవలేదు. అయితే పురంధేశ్వరి ఆలోచనలకు విరుద్ధంగా అగ్రనేతలు ఆదేశాలు ఇవ్వడంతో షాక్ కొట్టినట్లయింది. మరి ఇప్పుడు పురంధేశ్వరి పోటీ చేస్తారా?